హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో మీకోసమే సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నస్తే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీర్గా అవతరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల్సవ దర్శకత్వంలో దేవాల చిత్రం చేస్తున్నారు ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఇకపోతే జాన్వీ కపూర్ కథానాయక్గా నటించింది ఇక అండ్రూ స్వరాలు అందించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ యూసఫ్ మిక్కిన్ సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు ఇకపోతే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా సినిమా వస్తుంది తారక్ ప్రస్తుతం ప్యాన్ హీరోగా మారిపోవడంతో దర్శకుడు కొరటాల యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ తరాలు తీర్చిందని సమాచారం ఇక ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయని కళ్ళు చరిత్ర తీశారంటున్నారు సినిమా మీద టీమ్ అయితే సంతృప్తిగా ఉందంటున్నారు ఈ ఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఒక స్టార్ హీరో నుంచి తెలుగు బ్లాక్ బస్ట్ రావడం చాలా అవసరం అంటున్నారు విశ్లేషకులు అందుకే తారక అభిమానులు ఎంతలో అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో తెలుగు సినీ పరిశ్రమ కూడా అలాగే ఎదుర్చు ఇక పోతే అరుగున్న క్రేజ్ వల్ల ఓపెనింగ్ ఇబ్బంది ఉండదు మూడు వారాల పాటు కంటిన్యూగా మంచి కలసెస్ అయితే వస్తాయి ప్రస్తుతం నార్త్ అమెరికా నుంచి ఇరవై వేల టికెట్లు అయితే అమ్మడైపోయాయి ఆల్ టైమ్ ఇండియా రికార్డ్ అని చెప్తున్నారు వచ్చే వారంలో ప్రదర్శించే షోలు పెరిగితే సునీకు ఒక మిలియన్ గ్రాస్ మార్క్ దాటిస్తుంది ఫ్రీమియం షో నుంచి మూడు మిలియన్ డాలర్ లాబడితే అంటున్నారు అభిమానులు పెట్టుకున్న అంచనాలు అందుకుంటుందా అనే టెన్షన్ మాత్రం అందరిలో ఉంది కొరటే ఒక రొటీన్ కమర్షియల్ డ్రామాగా తీశారని తెలుగు ఫిలిం నగర్లో వర్గాలు ఉన్నాయి స్క్రీన్ ప్లే ముఖ్యమని ఆచార్యే కాకుండా తన గత సినిమాలు మాదిరిగానే సన్నివేశాలు కొరటల సో తీసిదిద్దానని అవే సినిమాకి గా నిలబోతున్నాయి అంటున్నారు సో ఫ్రెండ్స్ దట్ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్